गुड मॉर्निंग, वेलकम टू मॉर्निंग इश्यू। आंध्रप्रदेश मुनिसिपल एन्निकल मुगिसाई फलितालु वच्चेसाई। फलितालो अधिकार वैएसआर कांग्रेस पार्टी मेजारिटी स्थानाल्लो विजयं साधिंचिंदी। केवलं रेंडु चोट्ल मात्रमे तेलुगुदेशं पार्टी संबंधिंचिन अभ्यर्थुलु मेजारिटी स्थानाल्लो विजयं साधिंचारु। दीनिकि कारणं एंटि? विशाख ఉక్కుకు संबंधी राष्ट्रव्याप्तंगा आंदोलन जरुगुतोंदी। विशाख ఉక్కు प्रैवेटीकरणकु व्यतिरेकंगा आंदोलन जरुगुतुन्नायि। विशाख ఉక్కు प्रैवेटीकरणकु व्यतिरेकंगा अधिकार पार्टी गट्टिगा फैट चेयलेदु लांटि विमर्शलनु कूडा फेस चेसिन संदर्भंलो कूडा विशाखलो वैएसआर कांग्रेस पार्टीकि संबंधिंचिन अभ्यर्थुलु विजयं साधिंचारु। अलागे अमरावती मूडु राजधानुल विभजनकु व्यतिरेकंगा గుంటూరు విజయవాడ लांटि चोट्ल प्रजलु तीर्पिस्तारनि भावించినప్పటికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి। మొత్తం ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు। ప్రతిపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలడం వల్ల ఈ విజయం సాధ్యమైంది లాంటి విశ్లేషణలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే రిజల్ట్స్ చూసిన తర్వాత అర్థమవుతోంది। మార్నింగ్ ఇష్యూలో ఈ సబ్జెక్ట్ పై డిస్కషన్ చూద్దాం। డిస్కషన్‌లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన నుంచి కోసంపూడి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, సిపిఎం నుంచి గంగారామ్ గారు, అనలిస్ట్ నర్రా శ్రీధర్ గారు మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు। ముందుగా పట్టాభి గారు గుడ్ మార్నింగ్। గుడ్ మార్నింగ్ నర్సారు। పట్టాభి గారు ఏంటి ఇమిడియట్ మీ రియాక్షన్ ఏంటి? ఏమైనా పోస్ట్ మార్టం చేశారా? రిజల్ట్స్ పైన ఈ తరహా రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం। ఇప్పుడు రీజన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి। గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలే వాటన్నిటికీ కూడా ఉదాహరణలు। ఇవాళ పూర్తిగా ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। అంటే ఎక్కడా కూడా ఒక పాజిటివ్ క్యాంపెయిన్ అనేది మనం ఎక్కడా కూడా చూడలేదు నరసింహారావు। ఇప్పుడైనా కూడా సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తుంది, ఇదిగో ఈ రకమైనటువంటి అభివృద్ధి సాధించాం, ఇట్లా సంక్షేమం చేసాం, ఈ రకంగా పథకాలు ఇచ్చాం అని చెప్పి పాజిటివ్ క్యాంపెయిన్ చేసేటటువంటి పరిస్థితి వాళ్ళు ఎక్కడా కూడా మనకు కనపడలేదు। పూర్తిగా కూడా నెగటివ్ క్యాంపెయినింగ్, అంటే మీరు మాకు ఓటేయకపోతే మీకు అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం, మీ ఇంటి స్థలాలు వాపస్ తీసుకుంటాం, పెన్షన్ కోసేస్తాం అని చెప్పి పూర్తిగా ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థనంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నారు ఒకటి। రెండోది 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికలకి ఇప్పటికీ గనక మనం ఓటింగ్ శాతాన్ని గనక చూసినట్లయితే దాదాపు 11% ఓటింగ్ తగ్గింది। అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ రోజున ఎన్నికలు జరగలేదు, ప్రజల్ని భయభ్రాంతులు గురిచేశారనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ। 11% ఆల్మోస్ట్ ఓటింగ్ డ్రాప్ అయిందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు। అంటే మీరు చాలా మెజారిటీ కార్పొరేషన్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా 56%, 57%, అంటే లెస్ దాన్ 60%, వేరాజ్ 2014లో 70% అబౌ ఉన్నాయి పర్సంటేజ్లు అన్నీ కూడా। కాబట్టి అది ఒక ప్రత్యక్ష ఉదాహరణ, అంటే ప్రజలు ఒక రకంగా ఓటు వేయడానికి రాకపోవటానికి గల కారణం బయట అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవటం। పోలింగ్ రోజును మనం చూసాం, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు పోలీసుల కాళ్ల మీద పడాల్సినటువంటి పరిస్థితి। అంటే సాధారణంగా పీపుల్ అండ్ పాలసీ పైన జరగాల్సినటువంటి ఎన్నికలు ఇవాళ పూర్తిగా పైసా అండ్ పోలీస్తో జరిగినటువంటి పరిస్థితి। ఒక పక్కన పూర్తిగా పోలీస్ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ మెడల్లో వైసీపీ కండువాలు కప్పేసి ప్రతిపక్ష పార్టీల నాయకులపైన తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, కనీసం అంటే వాళ్ళ చొక్కాలు కూడా విప్పించే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ మేము చాలా గర్వంగా మేము వేసుకుంటామండి పసుపు రంగు చొక్కా, దానిని కూడా వాళ్ళు బలవంతంగా పోలీసులు ఇప్పదీయించి పోలింగ్ స్టేషన్ బయట ముంచోబెట్టారంటే ఇవాళ ఏ రకంగా అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఇతర యంత్రాంగాలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందో మనం ప్రత్యక్షంగా చూసాం। రెండోది ఇవాళ ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉంటే వైసీపీ మంత్రులు కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్టీలు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో, ఉదాహరణకి మనం శ్రీకాకుళం జిల్లాలో చూసాం సిదిరి అప్పలరాజు గారు, ఆయనే స్వయంగా ఎన్నికలకు ముందే మా పార్టీ క్యాండిడేట్ని హైజాక్ చేస్తాడు ఆయన। అంటే పోటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని హైజాక్ చేసి కండువాలు కప్పే సంస్కృతి మనం ఎక్కడన్నా చూసామండి? నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిపాలనపైన అంత నమ్మకం ఉంటే మీరు ఇతర పార్టీల క్యాండిడేట్లు మీరు ఎలా హైజాక్ చేస్తారు? అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు? వాళ్ళ పార్టీలు ఎమ్మెల్యేలు జోగి రమేష్ కానీ కనబాబురాజు కానీ వీళ్ళందరూ కూడా బహిరంగంగా ప్రజల్ని ఎందుకు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వస్తుంది? తిరుపతి పట్టణంలో కరుణాకర్ రెడ్డి చేసినటువంటి రౌడీజం ఏంటి? మా పార్టీ క్యాండిడేట్లకు చెందినటువంటి ఆస్తుల ధ్వంసం కానివ్వండి ఇవన్నీ కూడా ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే ఆఖరికి మా క్యాండిడేట్స్ పేర్లు ప్రపోజ్ చేసినటువంటి ఓటర్స్ను కూడా చితకబాదారు తిరుపతి పట్టణంలో। కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళు ఇటువంటి రౌడీజానికి తెగబడి
అంటే తమ పరిపాలన పట్ల విశ్వాసం కలిగినటువంటి ఏ పార్టీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి అనైతికమైనటువంటి పనులు ఎవరు కూడా చేయరండి. ఇవాళ ఆయనకి తెలుసు గత 2 సంవత్సరాల కాలంలో ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాలు ఏ రకంగా అనుభవించారు ఎంత ఆగ్రహంతో ఉన్నారు ఆయనకి తెలుసు కాబట్టి ఇవాళ ఈ రకంగా తెగబడ్డారు. కానీ ఒకటి రెండోది మీరు చాలా ప్రాంతాల్లో ఇప్పుడే అనాలసిస్ చేస్తూ ఉన్నాం మేము అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల కూడా కొంత అధికార పార్టీకి మేలు జరిగింది. ఇవాళ చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి పోలేని ఓట్లు లేకపోతే లెఫ్ట్ పార్టీలు జనసేన ఇటువంటి వారి ఓట్లు అన్నీ కూడా కలుపుకుని మనం చూసినట్లయితే అవి అధికార పార్టీకి వచ్చినటువంటి ఓట్ల కంటే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవాళ విజయవాడ నగరంలో మేము చూస్తుంటే అదే కనపడుతుంది. అంటే వ్యతిరేక ఓటు చీలిక వల్ల కూడా కొంత ప్రభుత్వానికి మేలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము అన్ని అంశాలని విశ్లేషించుకుంటాం. ఏ రకంగా ఇటువంటి దుర్మార్గాన్ని ఎదుర్కోవాలి, భవిష్యత్తులో ఏ రకంగా ఇంకా ధైర్యంగా నిలబడాలి, ప్రజలలో ఏ రకంగా ధైర్యం నింపాలన్న అంశాల మీద తప్పనిసరిగా మేము అందరం కూడా సో అధికార పార్టీ బెదిరింపుల వల్ల మాత్రమే ఓట్లు వచ్చాయి అనేది ఒక విమర్శ అయితే, తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఇంకా పార్టీ క్యాడరు పార్టీ నాయకులు క్యాడర్ గురించి మాట్లాడలేము ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే బాగా పనిచేసినట్టుగానే మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చెప్తున్నారు, అటువంటి గ్రౌండ్లో కనిపిస్తుంది. కానీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకొంచెం ప్రోయాక్టివ్గా పనిచేస్తుంటే బాగుండేది. తాడిపత్రి, మైదుకూరు, నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో పనిచేసినట్టుగా మిగతా చోట్ల నాయకులు అంత అగ్రెసివ్గా పనిచేయలేకపోయారని ఒక విమర్శ, అటువంటి ఒక చర్చ జరుగుతోంది. అంటే ఒకటి నరసింహరావు, అంటే మా పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ దే హ్యావ్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. వాళ్ళు ముందుండి నిజంగా కూడా చాలా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాంతాల్లో పర్యటించారు, లోకేష్ గారు పర్యటించారు. కాబట్టి మా పార్టీ అధినాయకులు ఇద్దరూ కూడా బ్రహ్మాండంగా ముందుండి నడిపించారు. కానీ కొన్ని చోట్ల మీరు అన్నట్టు ఏమవుతుందంటే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకం, అంటే మా పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి ఎంతమంది పైన, మీరు నిన్న కొల్లు రవీంద్ర గారి పరిస్థితి ఏంటో మనం చూసాం. అట్లా ఎక్కడికక్కడ అంటే ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు నరసింహరావు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగటం అనేది ఒక చేసినటువంటి మంచి పనుల మీద లేదంటే ప్రతిపక్షానికంటే ఇంకా మెరుగ్గా చేసామని చేస్తాం. కానీ ఈ రకంగా అణిచివేత ధోరణితో ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆస్తులపైన దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ఆ రకంగా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్ప ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటాం. ఇప్పుడు సరే ఆ బెదిరింపులు కేసులు ఆ మాటకు వస్తే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి జైలుకు పంపించారు, కొల్లు రవీంద్ర గారిని జైలుకు పంపించారు, ఇలా చాలామంది పైన కేసులు పెడుతున్నారు. మీరు కూడా బాధ్యులు, మీ పైన అయితే అటాక్ కూడా చేశారు 2 సార్లు. అయినా సరే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, అప్పుడు 1, 2, 3, 4, 5గా ఉన్న వాళ్ళంతా ఎందుకు కాడి వదిలేసి పారిపోయారు, కాడి వదిలేసి వెళ్ళిపోయారు అని ఒక చర్చ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇప్పుడు నరసింహరావు, కాడి పారేసిన వారిని మేమేం కాళ్ళు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఉండదు, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. పార్టీని భుజానపై మోసేవాడికే నాయకత్వం. ఇవాళ మీరు అన్నట్టు నాపైన 2 సార్లు దాడి జరిగినా నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. కాబట్టి నాలాంటి నాయకులకే అటువంటి అర్హత ఉంటుంది, నాయకత్వాన్ని మోసేటటువంటి అర్హత. కాడి బారేసిన వాడికి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా అటువంటి వారిని అందరినీ కూడా కీలక బాధ్యతల నుంచి తప్పిస్తాం. ఇవాళ నేను నిర్మోహాటంగా చెప్తున్నా, అటువంటి పరిణామాలు కూడా మీరు చూస్తారు. ఏదో మేము అధికారంలో ఉన్నప్పుడే మేము ఏదో అన్నీ కూడా అనుభవిస్తాం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము పట్టించుకోం, ఇళ్లలో కూర్చుంటాం అంటే పార్టీ నాయకత్వం కూడా చూస్తూ ఊరుకోదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో ఆ మార్పులు కూడా చూస్తారు. పనిచేసేటటువంటి నాయకుడు వాళ్ళు, ఆయన ఒక కార్యకర్త అయినా సరే అందలం ఎక్కిస్తాం. సామాన్య కార్యకర్తను కూడా ఈ రోజున అందలం ఎక్కించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో అటువంటి పనిచేసే వారిని మేము ముందు వరుసలో కూర్చోబెడతాం, వాళ్ళ నాయకత్వంలోనే పార్టీ ముందుకు వెళ్లే విధంగా కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటాం. ఇటువంటి వారందరినీ కూడా కాడిబారసిన నాయకుడు నాయకులందరికీ కూడా వాళ్ళకి ఒక నమస్కారం పెట్టి, అయ్యా మీ సేవలు ఇంకా చాలు, ఇంకా మీరు చిత్తగించవాలని చెప్పే రోజు కూడా మీరు చూస్తారు. యా ప్రతిపక్షాల ఓట్ల చీలిక గురించి మాట్లాడుకుంటే, ప్రతిపక్షాల ఓట్ల చీలిక నివారించడం కోసం ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఏం జరగాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ ఏమైనా ఐడెంటిఫై చేస్తుందా? ఇప్పుడు తప్పనిసరిగా ఒక విశ్లేషణ అయితే జరగాలి నరసింహరావు. అంటే రాజకీయాలలో మనం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకొని
మనం ముందు అడుగుల ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇవాల ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అయితే చేస్తాం ఇవాల ఒక రాక్షస ప్రభుత్వంపైన మనం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో భావసారూప్యత కలిగినటువంటి అందరితో కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటికే మరి సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి భవిష్యత్తులో ఇంకా కూడా ఎవరైనా భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు ఒక ఎజెండా మీద కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారిని కూడా మేము కలుపుకుంటాం ఎందుకంటే ఒక రాక్షసుడితో మనం పోరాటం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం అన్ని రకాలైనటువంటి వనరుల్ని మనం దగ్గర చేసుకుని పోరాటం చేయాలి కాబట్టి అటువంటి సమీక్ష చేసుకుంటాం ఆ రకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుని ఉమ్మడిగా ఇవాళ ఈ ప్రభుత్వంపైన మరింత ఉధృతంగా పోరాటం చేయడానికి అన్ని రకాలుగా చర్యలు కూడా చేపడతాం నరసింహారావు రైట్ సార్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ జనసేన పార్టీకి సంబంధించి కొంత హోప్ కనిపిస్తుంది మొత్తం నిన్న ఫలితాలన్నీ వస్తున్న సందర్భంలో చూస్తున్న వాళ్ళందరికీ అనిపించింది అంటే జనసేన బాగానే అక్కడక్కడ కనిపిస్తోంది ఓట్లు వస్తున్నాయి ఇంతకుముందు పట్టాభి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే ఆయా డివిజన్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎక్కువ చాలా డివిజన్లో ఆపరిస్తుంది వైజాగ్లో బాగా పర్ఫామ్ చేశారు రాయలసీమలో కొన్ని చోట్ల వైసీపీ జనసేన పార్టీకి సంబంధించిన నెంబర్లు కనిపిస్తున్నాయి ఇంకా ఎదగడం కోసం ఏం చేయాల్సిన అవసరం ఉందని జనసేన అనుకుంటోంది భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండడం వల్ల నష్టపోయాము అనే ఏమన్నా విశ్లేషణకు వస్తున్నారా నరసరావు గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఖచ్చితంగా మేము మొన్న పంచాయతీ ఎన్నికల్లో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మేము మొట్టమొదటిసారిగా పోటీ చేయడం పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 25% ఓటింగ్ తెచ్చుకోవడం ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఈ రెండు కలుపుకుంటే మోర్ దాన్ 30%+ ఓటు బ్యాంక్ మాకు వచ్చింది అంటే మార్పు మొదలైందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం సార్ అంటే వారు చెప్పినట్టు ఎవరు వైసీపీ కార్యకర్త వారు చెప్పినట్టు ఏదో మాయ మాటలు చెప్పో లేకపోతే భ్రమింపు చేసో రకరకాలుగా బెదిరింపులు చేసో తాత్కాలికంగా ఏదో అధికారాలకు వచ్చేసేసి నాశనం చేసే ఉద్దేశాలు మాకు జనసేన పార్టీకి ఉంటాం మేము ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటాం మీకు తెలియదే ఉంది 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన సందర్భంలో కూడా మేము భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానీ అనేక కరోనా విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తున్నాం అదేవిధంగా పార్టీని బలోపేతం చేసినటువంటి ప్రజా పోరాటాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అన్ని పార్టీని కలుపుకుని కూడా చేసుకున్నాం రాజధాని విషయం కావచ్చు ఏదైనా విషయం కావచ్చు ఈ విధంగా మేము పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా ఉంటాం మాకు ఒక మంచి ఫలితాలే కనపడ్డా కొంచెం ముందుకు వెళ్తూనే ఉంటాం అంటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు బట్ నేను అనుకుంటాం సార్ మీ ఏదో అద్భుతమైన విజయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను అంత అంటే ఊహించిన విజయమే అద్భుత విజయం అయితే మాత్రం నేను అనుకోను ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి గెలుపు అది ఒక బలం కనిపించుకోదు సార్ అది బలిపే 2014 2019 మధ్యన జరిగినటువంటి అనేక ఎన్నికలు మీరు చూడండి ఒకసారి ఆ ఎన్నికలు అన్నింటిలోనే అధికార తెలుగుదేశం పార్టీ గెలిచింది 2014 నందిగామ ఎలక్షన్స్లో వస్తే కనీసం క్యాండిడేట్ని కూడా పెట్టలేదు వైసీపీ 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి క్యాండిడేట్లు లేరు వాళ్ళకి ఇది ఏమంటారో ఉపాధ్యాయ ఎన్నికలకి 2017లో మనకి నంద్యాల ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి ఏం చేశారు అక్కడ ఓడిపోయింది కాకినాడకి 49 స్థానాల్లో పోటీ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 10 స్థానాల్లో గెలిచింది అంటే ఎప్పుడైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అది అదొకటి దాంతోపాటు ఏదైతే మున్ పంచాయతీ ఎన్నికలు జరిగినట్టు ఒక ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అభ్యర్థులను అందరినీ నామినేషన్లు ఎన్ని జరిగి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవి ఇవన్నీ గతంలో జరిగిన వాటికి గతంలో ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలుసు నిమ్మగడ్డ గారికి కానీ మన ఎన్నికల కమిషనర్ గారికి మనం ఏ విధంగా విన్నపాల్ చేసాం మా నోటిఫికేషన్లన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా చేయండి అని చెప్పి ప్రయత్నాలు పోరాటం చేసాం కానీ కుదరలేదు దాని ప్రకారం వాళ్ళు ఏ విధమైనటువంటి బలవంత ఏకగ్రీవాలతో వచ్చారో తెలుసు ఏకగ్రీవాలు పక్కకు పెడితే కూడా ఎలక్షన్ జరిగిన వాటిలో వాళ్ళు గెలిచారు చెప్తున్నాడు కదండి నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రావశాస్త్రి గారి మాట బెదిరింపుల్లోకెల్లా బెస్ట్ బెదిరింపు ఏంటంటే పొట్టమే కొడతామని కడుపు మీద తొంతామని అదే చేశారు ఏదన్నా మా అధికార పార్టీ మేము ఎన్నికల్లో ఇది చేయబోతున్నామా అని చెప్పేసి అని ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు ఏదన్నా మంచి పని చేసాం ఈ పని చూసి మాకు ఓటు వేయండి అని అడుగుతూ మానేసి మీరు ఓటు వేయకపోతే మాత్రం మీకు ఈ పథకాలు తీసేస్తామని చెప్పేసి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో ఖచ్చితంగా బెదిరింపు ధోరణి కొంత భయపడతారండి ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాల వలన ఈ పదవులు ఉంటారు ఈ ఎన్నికల ఫలితాల వలన ప్రభుత్వం ఏం పడిపోదు ఎందుకు సానుకూలంగా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతే బెటర్ అనేటువంటి భావన కొంత ఉంటుంది డబ్బు ప్రభావం ఉంటుంది విపరీతమైన డబ్బు ప్రభావం ఉంటుంది వాలంటీర్లను ఉపయోగించుకున్నారు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు రకరకాలైనటువంటి భ్రమలు సృష్టించారు అన్నీ చేసి వాళ్ళు కూడా కొంచెం టార్గెట్లు పెట్టారు మీరు కొంతమంది కూడా పేపర్లో కూడా చూస్తున్నారు సార్ ఇది ఏదో రాజధానికి మూడు రాజధానికి వ్యతిరేకమో లేకపోతే విశాఖ ఉక్కు వ్యతిరేకమో అంటే కూడా ఒప్పుకోను ఎందుకంటారా చర్చ అలాగే అంటే ఏం లేదండి వాళ్ళు ఏమన్నా ఎన్నికలకు వెళ్లే ముందు
మేము రిఫరెండంగా పెడుతున్నాం, ఈ ఎన్నికల్లో మేము కానీ ఓడిపోతే మేము మూడు రాజధానులకి మేము విరమించుకుంటాం ప్రతిపాదనకి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అవసరం అయితే మేము రాజీనామాలు చేస్తాం అన్నట్టు రిఫరెండం వాళ్ళు ఏం పెట్టలా, వాళ్ళు పెట్టలేని రిఫరెండానికి మనం వాళ్ళకి రిఫరెండం వాళ్ళు పెట్టలేదు కానీ వాళ్ళు పెట్టలేదు కానీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినాయి కదా, అదే అంటున్నా అనవసర పార్టీలు మాట్లాడినాయి కదా మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేయండి అని ప్రతిపక్ష పార్టీలు అప్పీల్ చేశారు. అంటే మనం మనం ప్రతిపక్ష పార్టీలుగా మనం చెప్పినా కూడా వాళ్ళు రిఫరెండంగా ముందుకు రాలా, వాళ్ళు రిఫరెండంగా ముందుకు వచ్చుంటే బరిలో దిగుంటే వేరే ఉండవచ్చు. రేపు పొద్దున ఎంపీటీస్ జడ్పీటీస్ ఎలక్షన్స్ కానీ మేము కూడా కోర్టులు వేసామండి జనసేన, నిజంగా దానికి అనుకూలంగా వచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళమనండి, పంచాయతీ ఎన్నికల ఫలితాలు కనబడతాయి ఖచ్చితంగాను. ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు వెళ్ళిన విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో వాళ్ళు ఒడిదుడుకులకు ప్రజలందరూ కూడా అండి ఇంకా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు నిజంగా కూడా. రేపు పొద్దున్న ఇదే ఫలితాలు సాధారణ ఎన్నికలకు వస్తాయంటే మనం ఇందా చెప్పినట్టు ఉదాహరణలో ఆ ఎన్నికలకు తగ్గట్టుగా ఏ మాత్రం ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు చూపించినటువంటి ప్రభావం బెదిరింపులు కావచ్చు, డబ్బు ప్రభావం కావచ్చు, లేకపోతే అది ఓకే, అది బెదిరింపులు చర్చ ఓకే. మీరు ఇంకా బెటర్ పెర్ఫామ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయం భారతీయ జనతా పార్టీ అసలు ఎక్కడ కనపడకుండా పోయింది, ఎక్కడ కనిపించట్లేదు, రిజల్ట్స్లో ఎక్కడ నంబర్స్ లేవు, ఎక్కడ కనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీ మీరు కలిసి పనిచేయడం వల్ల అది ఏమైనా మీకు ఇబ్బందిగా మారిందా? అది దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఒకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని వాళ్ళని కలిసి ఇక్కడ ఉన్నటువంటి అంటే మీరు దేశవ్యాప్తంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు గాక, కానీ దానిలో మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దాన్ని యాడ్ చేయొద్దు, ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంటు, అది పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి దాన్ని మీరు దాన్ని ఆ విషయంలో కొంచెం పక్కకి తప్పుకోవాలనేటువంటి ఒక సానుకూలంగా మేము ఒక రిఫరెండం కూడా ఇచ్చాం అక్కడ, అక్కడ మెమోరాండం కూడా మేము సమర్పించాం, దానికి అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి మేము ఆశలో కూడా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు అఫీషియల్ గా చెప్పారు కదా, మా ప్రయత్నం ఒక రాజ్యాంగబద్ధంగా మేము పోరాటం అయితే మేము చేసాం. పాయింట్ ఏంటంటే ఆ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం జనసేనకు నష్టం చేసిందా, నష్టం చేసిందని ఏమన్నా విశ్లేషణకు వస్తున్నారా? వస్తుందండి ఖచ్చితంగా, దాని ప్రభావాలు ఉంటాయి, దాని ప్రభావాలు లేవని చెప్పేసి నేను గుడ్డిగా ఏదో చెప్పను, దాని ప్రభావాలు ఉంటాయి కానీ ప్రజలకు మేము చెప్పుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మన భారతదేశ వాతావరణం అన్ని పరిస్థితి అంటే ఇక్కడ ఉంటే రాష్ట్ర రాజకీయ రాష్ట్ర ప్రయోజనాలు ప్లస్ దేశ భద్రత రెండు రెండు కళ్ళుగా భావించేటువంటి జనసేన అన్ని అనుకూలంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు, అందుకే రాష్ట్ర ప్రయోజనాల అంశం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీతో కలిసి మీరు ట్రావెల్ చేయడం అనేది మీకు నష్టం చేసిందా స్ట్రైట్ గా? అలా కదండి, ఏదైనా ఆ అంశం వచ్చిన వెంటనే ఆ అంశం మీద ప్రజలను విశాఖపట్నంలో గతంలో ఎమ్మెల్యే గెలిచారు, విశాఖపట్నంలో ఎంపీ గెలిచిన భారతీయ జనతా పార్టీకి వచ్చింది కార్పొరేటర్ సీట్ ఒకటి కదండి, దసరా గారు కార్పొరేటర్ సీట్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థి సీట్ రాకపోతే వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్, అక్కడ అదే ప్రజల తీర్పు నిర్ణయం అనుకుంటే మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, అక్కడ ఇచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి వచ్చిన ఓట్లు ఏంటి? అదే అంటే వైజాగ్ లో ప్రజలు అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా నేను అనుకున్న అంత పెద్ద ఎత్తున నేను అంటుంది సార్, మేమంటుంది ఏదైనా ప్రజలను రోడ్డు మీద లాక్కొచ్చి ధర్నాలు రాస్తారోకోలు బంద్లు చేయడం కంటే దీనికి రాజ్యాంగబద్ధ పోరాటం చేయాలని చెప్పేసినటువంటి మేము ఆ విధానం మీద మేము పెట్టుకున్నాం. దాంతోపాటు ఈ అంశం మీద అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారా చేయరా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. ఎందుకంటే అసలు దోషి రాష్ట్ర ప్రభుత్వం, చేయవలసింది ఢిల్లీ వెళ్ళి కూర్చోవలసింది రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకి బాధ్యత ఉంది, వాళ్ళు అక్కడ బాధ్యత చేయకుండా ఇక్కడికి వచ్చి రాష్ట్రాల్లో ధర్నాలోకులు పాదయాత్రలో చేస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేస్తాంటే ఈ విధానం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా లెటర్ రాశారు కదండి, మేము అన్ని పార్టీలని ప్లస్ ట్రేడ్ యూనియన్ నాయకులు తీసుకెళ్తాం ఢిల్లీ అని చెప్పి ఇక్కడ లెటర్ రాశారు, కానీ ఇక్కడ ఎవరిని కూడా కలుపుకునే సందర్భాల్లో ఎవరితో మాట్లాడిన సందర్భాల్లో మూడు పేజీల లెటర్లో ఎక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మాట కూడా లేదు. అంటే మోసం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ విషయాన్ని గమనించి వెళ్ళాలి తప్ప మనం ఏదో ప్రజల్ని ఇక్కడ రాస్తారోకులు ధర్నాలు చేస్తే మాత్రం ఫలితం ఉండదనే ఉద్దేశంతో మేము రాజ్యాంగబద్ధ పోరాటం చేస్తాం సార్. ఖచ్చితంగా మాకు మీ ఎత్తులు పొత్తులు కంటే రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, అందుకనే రాజధాని విషయంలో కూడా ఒక విషయం కూడా చెప్పాలి, అక్కడ రాజధాని విషయంలో కూడా రాజధాని మా ప్రాంతం నిర్ణయాలు ఈ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా మా ఇక్కడ ఉన్నటువంటి రైతుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్న అవసరం అయితే బీజేపీని కూడా ఎదిరిస్తామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు అప్పుడు. ఖచ్చితంగా ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే మాట్లాడారు, ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము పోరాడతాం సార్ మా వంతుగాను, వినకపోతే అదే మాట ఇక్కడ కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా ఏంటంటే మేము ఎత్తులు పొత్తులు అనేది ఎన్నికల వరకు సంబంధం అండి, మేము ఎన్నికలు అన్నది రాజకీయాల్లో ఒక భాగంగా చూస్తున్నాం, ప్రజా పోరాటాలు
ఏంటంటే గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం చూసాం, లేకపోతే రాజధాని ఉద్యమం చూసాం, లేకపోతే ప్రత్యేక హోదా ఉద్యమం చూసాం. ఇవన్నీ కూడా మనం ఏదో పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళని కాకుండా ఒడుపుగా మనం కొన్ని సమస్యకు పరిష్కారాలు కూడా చూపించుకుంటే వెళ్ళాలి, ఒడుపుగా సాధించుకునే అదే అంటున్నా. ఆ పరిష్కారం తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి రావాలి. ఇప్పుడు ఎలాగే అధికార పార్టీ తప్పుకుంటుంది, మిగతా పార్టీలన్నీ కలిసి కూర్చుని అవసరం అయితే కేంద్రం గంగారాం గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చాలా యాక్టివ్ ఉండాలి. గంగారాం గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన సిపిఎం నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. గంగారాం గారు కంగ్రాచులేషన్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. లేకుండా బాగా గంగారాం గారు విశాఖ ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ రకంగా చూస్తారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైసీపీకి ఓటు ఏ రకంగా చూస్తారు? మరొకసారి అడగండి సార్. సార్ ఈరోజు విశాఖ నగరంలో జరిగినటువంటి ఎన్నికలు అనేటువంటివి చాలా విలక్షణమైనటువంటి ఎన్నికలుగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉండేటటువంటి ఓటర్లు అత్యధిక భాగం ఈరోజు వైసీపీకి పట్టం కట్టకుండా మిశ్రమంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోట్లాడాలంటే అన్ని రాజకీయ పక్షాలు బీజేపీ మినహా అందరూ ఉండాలి. ఉంటేనే అది ఉధృత స్థాయిలో పోరాటం సాగించడం సాధ్యపడుతుంది అనేటువంటి దృఢ విశ్వాసాన్ని ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు వ్యక్తం చేయటం జరిగింది. అందుకు భాగమే వైసీపీకి కేవలం 58 సీట్లకే పరిమితం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ లాగేసినప్పటికీ సరే, కొంతమంది అభ్యర్థుల్ని బలవంతంగా రాజీనామా చేయించినప్పటికీ సరే, కొంతమందిని భయపెట్టి విత్డ్రా చేయించినప్పటికీ సరే, బీజేపీ తెలుగుదేశానికి కొంతమేరకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. 30 స్థానాల్లో వాళ్ళు గెలిపొందడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నికరంగా పోట్లాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం కానీ సిపిఐ కానీ ఈ ఎన్నికల్లో జీవీఎంసీలో కమ్యూనిస్టులు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుండి కాపాడటం సాధ్యం కాదని అత్యధిక మంది మాకు కూడా ఓట్లేసి సిపిఐకి ఒకటి సిపిఎంకి ఒకటి గెలిపించడం జరిగింది. అనేక స్థానాల్లో సిపిఎం సిపిఐకి గణనీయమైనటువంటి ఓట్లు ప్రజానీకం వేయటం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని స్వీప్ చేయాలని వైసీపీ ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసింది, మందు పంపిణీ చేసింది, అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసులను పెట్టి బెదిరించడానికి ప్రయత్నం చేశారు. డబ్బులు పంచుతుంటే మా పార్టీ లాంటి కార్యకర్తలు 92 వార్డు ఇతర కొన్ని వార్డుల చోట్ల పట్టుకుంటే వాళ్ళ మీద దాడులు చేసి భయపెట్టేటటువంటి చర్యలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు డ్వాక్రా మహిళలు ఇతరితర వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి కోట్ల రూపాయలు గుమ్మరిచ్చినప్పటికీ సరే ప్రజానీకం చాలా విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈ తీర్పు యొక్కది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడకపోతే రాబోయే కాలంలో ఆ పార్టీలకి నామరూపాలు లేకుండా చేస్తామనేటువంటి హెచ్చరిక విశాఖలో జరిగింది. ఇందాక జనసేన మిత్రులు చాలా మాట్లాడారు. జనసేన విశాఖపట్నంలో కొంత ఓటింగు ఇవన్నీ ప్రభావం ఉన్నటువంటిది, కానీ బీజేపీతోటి సయోధ్య చేయటం వలన జనసేన అనేటువంటి తీవ్రంగా నష్టపోయింది. బీజేపీని చాలా చావుదెబ్బ కొట్టారు. విశాఖపట్నంలోనే కాదు, విశాఖ మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ చాలా బలహీనమైనటువంటి ఓట్లు పొందటం, డిపాజిట్లు లేకుండా చేయటం అనేటువంటి దీని ప్రధాన కారణం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్లాగైనా తెగనమ్మాలనేటువంటి ప్రయత్నాలకి వ్యతిరేకంగా ఆంధ్రజాతి మొత్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. దాని దెబ్బే ఈరోజు జనసేనకు కూడా తీవ్రంగా జరిగింది. అందువల్ల జనసేన మిత్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకా బీజేపీతోటి సహవాసం చేసి కలిసి నడిస్తే రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు జనసేన చవిచూడాల్సి వస్తుంది. విశాఖ నగరంలో మేము చూసాం
జనసేనకి పెద్ద ఎత్తున యువకులు కూడా పట్టం కట్టారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా తీవ్రంగా జనసేనని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికీ రంగంలోకి రాకుండా ఇప్పుడు మిత్రుడు మాట్లాడేప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మరి అధికారం కేంద్రంలో ఉండే బీజేపీతో సయోధ్య చేసినప్పుడు మీరు అక్కడ తెగదెంపులు చేయించుకుంటారా, లేకపోతే అక్కడ పోట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా, తెలుగు జాతికి అనుగుణంగా మీరు పోట్లాడతారా, లేకపోతే బీజేపీతో సహవాసం చేస్తారని తెలుసుకోవాలి వాళ్ళు. ప్రజానికి మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని కోరుకుంటూ ఉంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో కలిసి వెళ్ళటం దానికి లొంగిపోయేటటువంటి పరిస్థితి అనేటువంటిది చేస్తుంది. కాబట్టి విశాఖపట్నంలో వాళ్ళకి 98 స్థానాల్లో అత్యధిక స్థానాలు ఇవ్వలేదు, కేవలం 58 స్థానాలకే పరిమితం చేశారు. దాంట్లో కూడా డబ్బు మందు ఇవన్నీ ప్రభావం అధికార దుర్వినియోగం ఉంది కాబట్టి 58 స్థానాలు సాధించగలిగింది. మరి మీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ విధంగా కొద్దిగా పెర్ఫార్మెన్స్ సాధించారు తప్ప మీకై మీకు చేసినటువంటిది ఏం లేదు. బీజేపీలో ఈలో నరసింహరావు గారు మాట్లాడారు, ఒకే ఒక స్థానం వచ్చింది, అతను బీజేపీ అభ్యర్థి కాదు, వెంకల అప్పారావు గారు అనేటువంటి తెలుగుదేశం కార్యకర్త గట్టి లీడర్. అక్కడ ఆయన తెలుగుదేశం సీట్ ఇవ్వకపోయేతాలకి బీజేపీ గుర్తు మీద పోటీ చేశారు. బీజేపీ వాళ్ళు కోట్ల రూపాయల డబ్బులు గుమ్మరించేసి అక్కడ గెలుపొందడం అనేటువంటి తప్ప అది కూడా బీజేపీ అనేటువంటిది కాదు. జీవీఎంసీలో బీజేపీ అనేటువంటి చావు దెబ్బ కొట్టగలిగారు విశాఖపట్నంలో ప్రజానీకం. బీజేపీ ఇప్పుడు కన్నా కోలుకునేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి విధంగా మీరు కూడా సమాధానం చెప్తే ఆంధ్రజాతి అనేటువంటి ప్రజానీకం అది విశ్వసించరు, అది సరైనటువంటిది కాదు. మీరు కూడా రోడ్ల మీదకి రండి, తెగదెంపులు తెంచుకోండి. వైసీపీతో బీజేపీతో ఎందుకు ఉండాలి, కొనసాగాలి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. విశాఖపట్నం పోతే ఆంధ్ర రాష్ట్రం ఏముంటుందని నేను అడుగుతున్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే విశాఖపట్నం ఇవే కాదు, ఆంధ్ర రాష్ట్రం చెప్పుకోవడానికి ఏమీ ఉండేటటువంటి పరిస్థితి అనేటువంటిది కాదు. ఇది ఒక పరిశ్రమగా చూడకూడదు, ఇది వ్యవస్థగా చూడాలి. భారత ఆంధ్రజాతి యొక్క ఒక మణిహారంగా చూడాలి తప్ప ఏదో తాత్కాలికంగా వాళ్ళు మాట్లాడేటటువంటి సరిపోదు అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పైన శ్రీధర్ గారి అనాలిసిస్ చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నరసింహరావు గారు, ప్యానెల్ లో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. యా శ్రీధర్ గారు, ఏంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? నరసింహరావు గారు, ఈ ఎన్నికల ఫలితాలు ముందే ఊహించినవే. ఎందుకనంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏమైతే జరిగిందో చూసాము, మున్సిపల్ ఎన్నికల్లో జరగబోయేది ఏంటో కూడా క్లిష్టట్లేదుగా అర్థమవుతున్నటువంటి ప్రక్రియ చాలా సింపుల్. టోటల్ వార్డ్స్ లో దాదాపు 82% ఆఫ్ ద డివిజన్స్, డివిజన్ కావచ్చు, వార్డు స్థాయిలు వార్డులు కావచ్చు, అన్ని కూడా తెలుగు వైసీపీకి ఖాతాలో పడ్డాయి. అరౌండ్ 12-13% టీడీపీ, మిగతావన్నీ పార్టీలు చిన్న పార్టీలు బీజేపీ జనసేన అన్ని సిపిఎం సిపిఐ అన్ని కలుపుకొని 5% వార్డులు గెలవడం జరిగింది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే నరసింహరావు గారు, ఈ రాజకీయాల్లో ఏమైతే జరుగుతుందో ఈ వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా పునరావలించాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటున్నానంటే, ఒకనొక రాజకీయ పార్టీలో ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ స్థాయిలో అతను ఆ నియోజకవర్గానికి రాజు అయిపోయాడు. ఆ రాజరికం ఇప్పుడు సంస్థానానికి ఒక్కొక్క రాజులు ఆ రోజుల్లో సంస్థానాధీశులు ఉండేటట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికార పార్టీ తరఫున పోటీ చేసి గతంలో మొన్న ఓడిపోయినటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అతను చెప్పిన మాటే వేదంగా పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వింటున్నంత కాలం, ప్లస్ సాధారణ ప్రజానీకానికి ఎక్కడైతే పోలీసు యంత్రాంగంతోనూ రెవెన్యూ యంత్రాంగంతోనూ దినచర్యలో భాగంగా రెవెన్యూ యంత్రాంగంతో పనులు ఉన్నంత కాలం, ఈ పనులు లింకప్ రాజకీయ నాయకులతో లింకప్ ఉన్నంత కాలం, అధికార పార్టీకి ఏకపక్షంగా వాళ్ళు చేసేటువంటి సరళిలో ఆటోమేటిక్ గా ఓట్లు వేయాల్సిన పరిస్థితిలో ప్రజలు నెట్టవేయబడుతున్నారు. ఇక్కడ మూడు రాజధానుల విషయమైనా, స్టీల్ ప్లాంట్ విషయమైనా, ఇంకొక విషయమైనా కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఎవడి సమస్య వాడిది. సపోజ్ అమరావతి రైతులు అనుకోండి, అమరావతి రైతులు ఎవరైతే ల్యాండ్ పులింగ్ లో ల్యాండ్ ఇచ్చారో 33,000 ఎకరాలకు సంబంధించినంత రైతుల సమస్యగా, అది రైతుల సమస్యగా ఉంటే రాష్ట్ర సమస్య కింద ఎవరు ఫీల్ కావడం లేదు. ఎందుకంటే
ఎందుకు కావడం లేదంటే ఎవరి సమస్య వాడికే పెద్దగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఒక వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి పెన్షనో లేదా రేషన్ కార్డో మరో అట్లా బెదిరింపు ఉంటే ఇప్పుడు నీ పెన్షన్ తీసేస్తారా అంటే రాష్ట్ర సమస్య గురించి స్పందించే పరిస్థితి ఎట్లుంటుంది? నీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమం ఆపేస్తావంటే దాని గురించి ఆలోచించాలనా, రాష్ట్ర సమస్య గురించి ఆలోచించాలనా? డెఫినెట్ గా దాని గురించి ఆలోచిస్తున్నాడని చెప్తున్నాను నేను. అలాంటి జరుగుతున్నప్పుడు వాలంటీర్లకు సంబంధించి చర్చ జరుగుతోంది శ్రీధర్ గారు, వాలంటీర్ల పాత్ర పైన ఖచ్చితంగా చర్చ జరగాలి. రాష్ట్రంలో వాలంటీర్లు కార్యకర్తల్లాగా పనిచేశారు, ఓపెన్ గా చాలా మంది చెప్తున్నమాట, కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా విజువల్స్ ఏబిఎల్లో మేము కూడా టెలికాస్ట్ చేసాం. వాలంటీర్ల ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుంటే, బెదిరింపులకు ప్రలోభాలకు వాలంటీర్లు ఒక వెపన్ లాగా అధికార పార్టీకి పనిచేస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు మరి? ఇక్కడ ఒకటి నరసింహారావు గారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి విధానంలోనే ఆలోచన విధానమే 50 ఏళ్లకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో, పట్టణంలో అయితే 100 ఇళ్ళు కావచ్చు, ఆ 50 ఇళ్లకు సంబంధించినటువంటి ఓటర్లందరితో కూడా ఈ యొక్క వాలంటీరు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా 50 ఏళ్లకు సంబంధించినటువంటి ఓట్లని అధికార పార్టీకి వేయించే క్రమంలో భాగంగానే వాలంటీర్ వాజ్ అపాయింటెడ్ బేసికల్ గా. బికాస్ ఈ వాలంటీర్ ఉద్యోగానికి ఏ ఒక్క రిటర్న్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ అనేది నామకే వస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికైనా చెప్తారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరికోసం పనిచేయాలి? వాలంటీర్ అనే వ్యక్తి ఆటోమేటిక్ గా పనిచేస్తాడు. ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి ఓట్లు గంప గుత్తగా చేర్చడం కోసంగా నయానో భయానో రేపు పొద్దున ముసలోళ్ళు ఉంటారు, మీకు పెన్షన్ వెళ్ళిపోద్దామా, ముసలోళ్ళకి అమాయకత్వం పొద్దున ఓటు వెళ్ళిపోతే పెన్షన్ వెళ్ళిపోద్దాము, అమ్మ ఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, సంక్షేమ ఇక్కడ సంక్షేమం గెలిపించిందని వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా సంక్షేమాభివృద్ధి అంటారు. అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఏమంటే అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఏమి లేవు కదా, వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా సంక్షేమానికి ఖర్చు పెడుతుంది. పాయింట్ ఏంటంటే శ్రీధర్ గారి పాయింట్ ఏంటంటే చేస్తున్నారు కదా, సరే అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడారు, ఓకే, వాడుతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు ముందుగానే అనుమానం వచ్చింది, పంచాయతీ ఎన్నికల సందర్భంగా అలా చేశారని చెప్పారు, కోర్టులో కేసేశారు వాలంటీర్లకు సంబంధించి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు వాలంటీర్లను ప్రలోభాలకు ప్రభుత్వం వాడుకోకుండా ఆపలేకపోయింది? ఏమండి, ఎలక్షన్ కమిషన్ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, అధికారులు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే ఉన్నటువంటి మంత్రులే ఏమంటున్నారు, మీరు పొరపాటున ఎలక్షన్ కమిషనర్ మాటలు కానీ మీరు విన్నారంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామనేటువంటి బెదిరింపు ధోరణిలో అది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులే రిటర్నింగ్ ఆఫీసర్ ని రిటర్న్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం భయభ్రాంతులకు గురిదయ్యి ఆటోమేటిక్ గా అధికార పార్టీకి అనుకూలంగానే పనిచేస్తూ ఉంటుంది. ఒక్క ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటప్పుడు అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్ బేసిక్ గా. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందనంటే ఇక్కడ ఎవడి సమస్య వాడిదే ప్రధానంగా ఉన్నప్పుడు కామన్ ఇష్యూస్ ని ఇప్పుడు ఆ వ్యక్తికి కావాల్సింది ఏంది అంటే ఆ వ్యక్తికి ఆ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి లీడర్ తో ఏ పని ఉన్నా రేపొద్దున సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ రాజకీయంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల సంబంధాల ద్వారా మాత్రమే వెల్ఫేర్ స్కీమ్స్ మరొకటో పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నంత ఆ వ్యవస్థలో ఆ మార్పు రానంత కాలం ఏదైతే సంక్షేమానికే పీట వేస్తుంటారు ఓట్లు అనేది. వాళ్ళని విద్యలోనూ వైద్యంలోనూ మౌలిక వసతుల్లోనూ డ్రైన్లలోనూ ఇది జీవిత జీవన విధానం అని అసలు అది చర్చే కాలేదు కదా. మున్సిపాలిటీలు మున్సిపాలిటీలో ఉండే సమస్యలు వాటికి సంబంధించిన చర్చే లేదు కదా. అసలు చర్చే లేదండి, దానిపై చర్చే లేదు. సరే పొలిటికల్ గా చూస్తే ప్రతిపక్షాల ఓట్ల చీలికను ఏ రకంగా చూడాలి? ప్రతిపక్షాల ఓట్ల చీలిక ఎంత మేరకు అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది అంటే? ప్రతిపక్షాల ఓట్ల చీలిక అనేది ప్రతి ఎన్నికల్లోనూ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఇట్ ఈస్ నామినల్ అండి బేసిక్. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడం ద్వారా కొన్ని డివిజన్లు ఓడిపోతాయి. అలా అంత మంత్రం చేత ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఒకే తాటి మీద నిలబడి పోటీ చేసి ఉండుంటే
ఒక 5% లేకపోతే 10% డివిజన్ వచ్చిండే తప్పితే 70% డివిజన్లు అయితే మాత్రం వైకాపానే గెలుచుండేది. కానీ ఇక్కడ అందరినీ కూడా నేను ఆలోచించాల్సిన విషయం ఏం చెప్తున్నానంటే రాజకీయ పార్టీల యొక్క ఎజెండా ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ప్రజల సమస్యలు ఎజెండా కాకుండా వేరే ఇష్యూస్ అన్నిటిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. నిజానికి మున్సిపాలిటీస్ లో ఇప్పుడు ఆస్తి పన్ను పెంచబోతున్నారు, ఇంటి పన్ను పెంచబోతున్నారు, ఏప్రిల్ 9 నుంచి ఇంప్లిమెంట్ కాబోతోంది. అసలు అది ఎజెండానే కాకుండా పోయింది. నిజంగా ప్రజలకు సంబంధించిన స్థానిక ఇష్యూస్ ని ఎజెండా చేయగలిగితే ఫలితాలు ఇంకో రకంగా ఉండేయం. డెఫినెట్ గా వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తులు ఆ ప్రాంతంలో ఇప్పుడు జనసేన అభ్యర్థులు గెలిచిన ఎక్కడైనా 1-6 సిపిఎం సిపిఎం వాళ్ళు ఏంటంటే ఇతురెడ్డి నిలబడి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇతను భరోసా కల్పించగలిగాడు. అధికార పార్టీ ఎంత దూరం వెళ్ళినా ఎన్ని హింసలు పెట్టినా ఇతను మనకు అండగా ఉండగలడు అనేటువంటి ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు గెలవడం జరిగింది. తప్పితే చాలా చోట్ల బేసికల్ గా ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి ఆ కాన్స్టిట్యున్సీ లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రధానమైన పాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ పార్టీ ఇప్పుడు రేపొద్దున ఒక ఈ మున్సిపాలిటీ గెలవడం ద్వారా మనకేమవుతుంది, గెలిచారు అధికార ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పాలన కాన్స్టిట్యున్సీ లో ఒక మున్సిపాలిటీ గెలవడం జరిగింది. మున్సిపాలిటీ గెలిచినంత మాత్రాన ఆ మున్సిపల్ చైర్మన్ కో చెప్పిన ప్రకారంగా అక్కడ పరిపాలన ఏమి జరగదు. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పిందే నడుస్తూ ఉంటుంది. అక్కడ ఇతను ఏం మంచి చేయాలనుకున్నా ఉంటుంది, అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఆ విషయంలో ఉంటుంది. పట్టాభి గారు, వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ పైన చర్చ జరగాలి. నిజానికి వాలంటీర్లని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్న పరిస్థితి, వాలంటీర్లని ప్రలోభాల కోసం వాడుకుంటున్న పరిస్థితి, వాలంటీర్లని డబ్బులు పంపిణీ కోసం వాడుకుంటున్న పరిస్థితి. యా తప్పనిసరిగా నర్సారు. దానికి ముందు ఇందాక నేను గమనించలేదు, గంగారావు గారు, డాక్టర్ బి గంగారావు గారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 78వ వార్డు నుంచి ఘన విజయం సాధించి ఈరోజున ప్యానెల్లో ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవది, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి తప్పనిసరిగా వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా కొంత ఓటర్లని ప్రలోభాలకు గురి చేసో లేదంటే వాళ్ళని బెదిరించో కొంత ప్రయోజనం పొందింది అన్నమాట వాస్తవం, 100% వాస్తవం. దాన్ని మనం కాదనలేనటువంటి పరిస్థితి ముందు నుంచి చెప్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో నరసింహారావు మాకున్నటువంటి సమాచారం ఏంటంటే వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టారన్న సమాచారం కూడా వస్తుంది. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది వాలంటీర్స్ ఏ రకంగా కూడా ఈ ప్రక్రియలో పాల్పంచుకోవడానికి వీలు లేదు అని చెప్పి అయినా కూడా వాటిని వైలేట్ చేశారు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఓటర్లని డైరెక్ట్గా అమ్మ మీరు ఓటు కనుక వేయకపోతే అంటే ఆ పోలింగ్ రోజు అయితే నరసింహారావు ప్రతి వాలంటీర్కి కొంత ధనాన్ని ముట్టజెప్పి వాళ్ళకి వాహనాలు సమకూర్చి వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. మీరు పర్యవేక్షిస్తున్నటువంటి ఆ కుటుంబాల్లో ఇంతమందిని మీరు తీసుకురావాలి, ఇదిగో మీ కింద ఇదిగో ఈ వాహనాలు ఉంచుతున్నాం అని చెప్పి వాళ్ళ చేత అన్ని రకాలుగా ఓటర్లని తరలించే కార్యక్రమం కానివ్వండి, బెదిరింపులు గురి చేసే కార్యక్రమం అంతా కూడా తీవ్రంగా అంటే చాలా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కాబట్టి అంటే వీళ్ళు పూర్తిగా పాజిటివ్ క్యాంపెయినింగ్ని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగం చేయాలి, వాళ్ళ ద్వారా ఏ రకంగా మనం ఈ ఎన్నికల్లో గెలవాలన్న ప్రణాళికలు రచించారు తప్పితే పోలీసులను ఎట్లా ఉపయోగించుకోవాలి లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే పోలింగ్ సిబ్బందిని ఎలా బెదిరింపులు గురి చేయాలి లేదంటే వాలంటీర్స్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి లేదు అంటే ఇంకా ఈ అసాంఘిక శక్తుల్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, ఈ రకమైనటువంటి ప్రణాళికలతో ఈ ఎన్నికల్లో విజయం సాధించిందన్నమాట 100% వాస్తవం, ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాతో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే బొక్కబోర్లు పడతారు. ఇవాళ ఇంకా కూడా 2-3 సంవత్సరాలు అధికారంలో ఉండబోతా ఉన్నారు కాబట్టి కొంత వీరు భయపెట్టినా కూడా భయపడ్డారు ప్రజలు. అంటే మళ్ళీ రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం నష్టపోతామేమో, ఇప్పుడు ఆ వచ్చేటటువంటి 2000 2250 రూపాయలు పెన్షన్ లేకపోతే ఆ ముసలివాడు
నిజంగానే భయపడతాడు, అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కదా, నా పెన్షన్ పోతే నా పరిస్థితి ఏంటి, నాకు రేషన్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ భయంతో కొంత ఓట్లు వేశారు. కానీ రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇటువంటి భయాలకి ఏమి ప్రజలు లోను కారు. అప్పుడు గట్టిగా బుద్ధి చెప్తారండి, అప్పుడు వ్యవస్థలు కూడా పూర్తిగా వీళ్ళ చేతుల్లో కూడా ఏముండవు, అప్పుడు సినారియో అంతా కూడా మారిపోతుంది. కాబట్టి ప్రతిసారి ఈ ఫార్ములాతోనే గెలుచుకుంటూ వద్దామంటే వాళ్ళు తప్పనిసరిగా బొక్కబోర్లో పడతారు. అది కూడా చూస్తాం, మేము కూడా కొంత నేర్చుకున్నాం నరసింహారు. నేను నిర్మోహాటంగా చెప్తా ఉన్నా, ఇది ఈ ఎలక్షన్స్ అనే ఒక రకంగా మాకు కూడా ఒక గుణపాఠం. అంటే ఈ వ్యవస్థను, అంటే ఈ వీళ్ళు అవలంబించినటువంటి విధానాలు చూసిన తర్వాత ఇంకా గట్టిగా ఏ స్థాయిలో నిలబడాలో మాకు కూడా కొంత అర్థమైంది. కొంత లెసన్స్ అనేవి మేము కూడా నేర్చుకుంటాం తప్పనిసరిగా. పూర్తిగా అంటే మా వైపు ఏమీ లోపాలు ఏవి లేవని కూడా నేను చెప్పట్లేదు. మా వైపు ఉన్నటువంటి లోపాలను కూడా మేము సరిదిద్దుకుంటాం. మా నాయకుల్లో ఇంకా కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన చోట మేము కాన్ఫిడెన్స్ ఇస్తాం, ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేయాల్సిన విధంగా చేస్తాం. అదేవిధంగా పని చేయనటువంటి నాయకులను కూడా పక్కన పెడతాం. అంతేకాకుండా అనాలిసిస్ విశ్లేషణ చేసుకుని ఇంకా కూడా మరింత మెరుగ్గా ప్రతిపక్ష పార్టీలతో ఇంకా వేరే పార్టీలతో ఇంకా కలిసి ఏ విధంగా పనిచేయాలో కూడా మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు లోకల్ ఇష్యూస్, వాలంటీర్లపై నీకు పెన్షన్ కట్ చేస్తామో, నీకు సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాన్ని కట్ చేస్తామని చెప్తున్న సందర్భంలో, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న సందర్భంలో, మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూస్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్పి వాటి ద్వారా ఓటేయమని అడగడం అనేది ఫెయిల్యూర్గా కనిపిస్తోంది. అలాంటి సందర్భంలో లోకల్ ఇష్యూస్ని, స్థానికంగా ఉన్న సమస్యల్ని, రేపొద్దున అధికార పార్టీ ఆస్తి పన్ను పెంచబోతోంది లేకపోతే ఇంటి పన్ను పెంచబోతుంది ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, ఈ ఇష్యూస్ని అజెండాలో చేయడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయని చెప్పని అనుకోవచ్చా? లేదు నరసింహారావు, మీరు మా మేనిఫెస్టో కనుక మీరు చూసినట్లయితే మీరు ఇప్పుడు ఏవైతే అంశాలు ప్రస్తావించారు అవే ఉన్నాయి. మేము కనుక రేపు మీరు తెలుగుదేశం పార్టీ ఓటేస్తే మేనిఫెస్టో గ్రౌండ్ వర్క్ మౌలిక సదుపాయం లేదు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన చోట, లోకేష్ గారు కానీ మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి చోట ఆస్తి పన్నుని ప్రధానంగా ప్రస్తావించాం. నగరాల్లో కార్పొరేషన్లో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అది త్రాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, వాటి గురించి ప్రస్తావించాం. మూసివేయబడినటువంటి అన్నా క్యాంటీన్ని తిరిగి మేము పునఃప్రారంభిస్తామని ప్రస్తావించాం. రోడ్ల గురించి ప్రస్తావించాం. ఛార్జీలు పెంచినటువంటి ఛార్జీల గురించి ప్రస్తావించాం. పన్నుల భారాల గురించి ప్రస్తావించాం. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా మేము ప్రస్తావించాం. వాటిని ఎక్కడా కూడా విస్మరించలేదు. వాటితో పాటుగానే ఇంకా కూడా పై స్థాయిలో జరుగుతున్నట్టు అవినీతి గురించి కానివ్వండి, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి తుగ్లక్ నిర్ణయాల గురించి కానివ్వండి, సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాల గురించి కానివ్వండి, వాటి గురించి కూడా మాట్లాడాం. కాబట్టి మేము ఏదో స్థానికంగా ఉన్నటువంటి ఎజెండాని పక్కన పెట్టేసాం అనటం కరెక్ట్ కాదు. వాటి పరంగా కూడా మేము ప్రస్తావించాం. భవిష్యత్తులో కూడా మేము ఆ అంశాలని వదిలిపెట్టాం నరసింహారావు. తప్పనిసరిగా ఆస్తి పన్ను పెంపుదలని అడ్డుకుని తీరతాం, దాన్ని ఏ రకంగా కూడా వదిలిపెట్టేది లేదు. ప్రజా సమస్యలను మేము ఈ రోజున ఈ ఎన్నికల్లో వాళ్ళు కుట్రపూరితంగా గెలిచినంత మాత్రాన మేమేదో డేలా పడిపోయి మేమేదో ముఖం చాటేసి ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఉండటం అనేది జరగదు. ఇంకా పునఃసమీక్షించుకుని ఆత్మ పరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టి మరింత ఉధృతంగా ప్రజా సమస్యల పట్ల మా పోరాటాన్ని అయితే కొనసాగిస్తాం నరసింహరావు. శ్రీనివాస్ గారు, ప్రజా సమస్యలు లోకల్ ఇష్యూస్ని అజెండా చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యే ప్రతిపక్ష పార్టీలు అంటే? నిజంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ ఏంటి, ఎందుకంటే అసలు ఏం చూసి ఓటేయాలండి అసలు అధికార పార్టీకి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేంద్రం కల్పిస్తే ఇక్కడ అమలు చేయట్లేదు, ప్రత్యేక హోదా విషయంలో చేతులు ఎత్తేశారు, ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడుతున్నారు, ఉద్యోగాల భద్రత లేదు, మేము వచ్చిన వెంటనే పిఆర్సి రద్దు చేస్తామన్నారు అది లేదు, అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అది లేదు, రాజధాని అంశాన్ని 3 ముక్కలు చేశారు. ఇలాగ మనం అన్ని యొక్క అంశాలన్నీ తీసుకుంటుంటే ఏ అంశంలోనూ కూడా సక్సెస్ లేదు. పలానా అంశంలో వీళ్ళు మంచి చేశారు ప్రజలకి కాబట్టి ఆ అంశాన్ని చూసి ఓటేయాలి కదా చెప్తుంది. అది అవేంటి కాదు, నాకేంటి, నేనేంటి, నాకు జరిగే నష్టం ఏంటి, ఇది మాత్రమే. స్థానిక సంఘ ఎన్నికల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సార్, ఇవన్నీ కూడా ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రేపొద్దున్న ఇప్పుడు మనం వ్యతిరేకంగా ఓటేసినంత మాత్రమే ప్రభుత్వం ఏం పడిపోదు, మళ్ళీ వీళ్ళకి వ్యతిరేకంగా మనం ఎందుకు ఉండడం అనేటువంటి అది ఒకటి. దాంతోపాటు విపరీతమైన ఒత్తిళ్ళు ఎప్పుడూ లేవు సార్. గతంలో మనం అనేక ఎన్నికలు చూసాం, ఎంత ఒత్తిళ్ళు కానీ లేకపోతే ఎంత రకమైనటువంటి బెదిరింపులు కానీ ప్రలోభాలు కానీ ఎక్కడా లేకుండా అలా చెప్తున్నారు సంక్షేమ పథకాలు అని చెప్పేసి. అని ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే మనకు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రమైన సంక్షోభంలో సృష్టించే నెట్టేసి కూడా వాళ్ళు మేము సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఉండవలసిన దాంట్లో ఒక కన్ను
ఇవన్నీ పొడిచేసి సంక్షేమ పథకాలని చెప్తున్నారంటే ధైర్యంగా చెప్తున్నారు అంటే ప్రజలు కూడా కొంచెం ఏంటంటే సరే ఇప్పుడు 10 రూపాయలు మన జేబులో పెట్టి మన జేబులోంచి ఇంకో జేబులోంచి 100 రూపాయలు లాగేసుకుంటున్నారనే విషయం ప్రజలకి కొంత అర్థమయ్యే పరిస్థితిలో ఇంకా రాలేదు. ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, చీప్ లెక్కర్ని ఎవరి పరిగమాల లెక్కలంతా తీసుకొచ్చి సామాన్యుడు జేబులకు గుళ్ళ చేస్తున్నారు. అన్ని ప్రజలకి తెలుసు, కానీ తెలిసిన అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా తప్పలేని పరిస్థితుల్లో కొంతమంది వేస్తున్నారే తప్ప మనం ఇందాక చాలా క్లియర్గా 2014-19 మధ్య జరిగిన ఎన్నికలన్నీ ఉదాహరణలుగా చూపించుకున్నాం. ఖచ్చితంగా ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకి మాత్రం ఉండవు. ఇందాక ఇదే విషయంతో పాటు ఇందాక గంగారావు గారు కూడా మాట్లాడతా ఈ విశాఖ గురించి కూడా మాట్లాడారు. బీజేపీ జనసేన మాట్లాడితే ఇదే బీజేపీ జనసేనతో ఈ రోజు పొత్తు వదిలేసుకుంటే విశాఖకు సమస్య పరిష్కారం కాదు. అలా కదండి, అది అది రాజకీయ నిర్ణయం అలా నీ అంటుంది. ఎంత సమైకాంధ్ర ఉద్యమంలో ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎంత చేశారు సార్, రాజకీయ నిర్ణయం అయిపోయింది అంటే అక్కడ ఉద్యమం చేయలేదనా? ప్రజలకే మనోభావాలు దెబ్బతిన్నట్టు కదా. అదేవిధంగా ఈ రోజున దాదాపు 400 రోజులు పైనే రాజధాని గురించి అంత ఇదిగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్నారు అంటే ఆందోళన చేయొద్దు, ఉద్యమం చేయొద్దు. నిరసనలు వేరు, ఆందోళనలు వేరు సార్. రెండింటినీ ఒకే గాడి కడిపేస్తున్నాం మనం. నిరసన తెలియజేస్తారు రాజధాని విషయంలో, అక్కడ ఎంత ఇదిగో ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎంత ఇదిగో నిరసన తెలియజేస్తున్నారు. ఎక్కడ ధర్నాలని రాస్తారోకులను ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడ చేయట్లా అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధను చెప్పుకుంటా ఉంటారు. మేము ఒకటి అండి, మూడు రాజధానులు ప్రభుత్వం అనుకున్నా, మూడు రాజధానులు ఇప్పటివరకు కావాలా? కోర్టులో ఉంది అది, రాజధాని విభజన జరిగినట్టు కాదు. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భద్రత ఏంటి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన భూములు రెక్కలో చెగిరిపోకుండా ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్నటువంటి నిర్వాసితులకి న్యాయం ఎలా జరగాలి, ఇవి ప్రధాన్యాంశాలు. అంతేగాని ప్రైవేటీకరణ అన్నది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే తీసుకుంటే వేరే డిస్కషన్ వేరేగా ఉండు. దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి విధాన తీసుకున్న వేరే వాటిలో 10%, 15%, 20% ఉంది మొత్తం గుంపగతంగా మొత్తం వ్యతిరేకించింది. అదే కదా సార్, ఇప్పుడు నాకు ఎక్కడో మీ స్టూడియో ఒక మాట నరసన గారు ఇక్కడికి వచ్చి అలాగంటే మేము మిగతా విషయంలో కూడా ప్రైవేటీకరణ మేము ఆపాం సార్. అక్కడ మేము అంటుంది అది కాదు, నాకు ఇక్కడ రోడ్డు మీద ఎక్కడ డబ్బులు పోయినాయి సార్, ఇక్కడ 10 లైట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ వెతుక్కుంటాం కాదు, ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుక్కోవాలి. ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం ఢిల్లీలో దొరుకుతుంది తప్ప వైజాగ్ రోడ్ల మీద దొరకదు. ఢిల్లీలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు కానీ వారు కానీ అక్కడ ఎప్పుడైనా కనీసం ప్రధానమంత్రి గారిని కలవడం కానీ, లేకపోతే అమిత్ షా గారిని కలవడం కానీ, ఉక్కు శాఖ మంత్రి గారిని కలవడం కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఇద్దని చెప్పి నివేదిక అక్కడ ఎక్కడైనా ఇచ్చారా? అక్కడ ఇవ్వలేదు. అంటే మేము మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళారు మా పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ అవసరం అయితే మళ్ళీ అనుమానాలు ఉన్నాయి. చిత్తశుద్ధికి పని కదండి, చేశారా లేదా నేను అడుగుతున్నాను. గంగారావు అధికారంలో ఉన్న వాళ్ళది దింపేయడం, లేకపోతే వాళ్ళతో వదిలించి చేసుకోవడం, వేరే వాళ్ళని అధికారంలోకి ఎక్కించడం, మళ్ళీ వాళ్ళని దింపేయడం, ఇటువంటి పిడివాదాలకు మేము వ్యతిరేకం సార్. మేము పిడివాదం కాదు, ఇది ప్రజలందరూ కోరుకుంటున్న విషయంలో జనసేన పార్టీ చేసినటువంటి చిత్తశుద్ధి ప్రయత్నం మనం ఇక్కడ వైజాగ్ లో చర్నాకోడుతో భుజాలు ప్రజలు ప్రజలు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇంకా నమ్మకం ఉంది ప్రజలకి, ప్రజలకి నమ్మకం ఉంది. చాలా కన్వీనియంట్ గా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ముఖ్యంగా వైజాగ్ ప్రజల మనోభావాల్ని సాధించినటువంటి ఉక్కు కర్మాగారాన్ని, ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మీ విధానపరి నిర్ణయంతో కలపొద్దు. దీని విషయంలో ప్రత్యేకించి మీరు ఆలోచించండి. మీరు అంటున్నారు కానీ వినట్ల పని జరిగిపోతుంది సార్. అక్కడ నేను అంటే మా ప్రయత్నం మేము చేసాము లేదా? సరే ఈ రోజు ప్రయత్నం చేసాం, వెళ్ళి కలిసి మళ్ళీ చేస్తాం. సమస్య లేదు, ఇలా దాని నరసరావు గారు ఇలా చేస్తుంది. మా ప్రయత్నం మేము చేసాం, మీరు ఫలితం కనపడలేదు అంటారు. ఇలా ధర్నాలు రాస్తారో చేస్తున్నారు, ఫలితం కనపడిందా? కనపడుతుంది కదా, రేపు చూద్దాం ఏం జరుగుతుంది. అంటే రాజ్యాంగం మేము ఎప్పుడైనా పెద్ద పోరాటానికి మేము ఇప్పుడు ఉంటాం సార్. ఇప్పుడు జనసేన మిత్రుడు చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ తోటి సహాసం చేసిన తర్వాత వాళ్ళ బుద్ధులు వీళ్ళకు కూడా వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలుకి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిని కలవకుండా అపాయింట్మెంట్ తీసుకోలేకపోయారు.
అమిత్ షా తో అపాయింట్మెంట్ తీసుకోలేకపోయారు. ఎందుకు అవమానకరంగా ఉండాల్సిన అవసరం? అమిత్ షా గారిని కలిసి పొత్తు జనసేనకు వచ్చింది అది తప్పు. మీరు మాట్లాడు, మీరు మీరు నోట్ల మీదకి వచ్చేటటువంటి అవమానం చేస్తున్నారు, అది చాలా తప్పు. అమిత్ షా గారు మాట్లాడుతున్నారండి, మీకు బీజేపీ యొక్క సమాసం తోటి బీజేపీ యొక్క మాటలు వచ్చేసినాయి. మీరు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు క్షమించరండి. మీరు మార్చుకోండి, బీజేపీతో తగ్గింపు చేసుకోండి, లేకపోతే ఉద్యోగ భద్రత కావాలి, లేకపోతే నిర్వాసితులు సమస్య పరిష్కారం. ఏం మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు మీకు తెలుసా అంటున్నా నేను అడుగుతున్నాను. మీకేమన్నా తెలుసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగ భద్రత కావాలి, విశాఖపట్నం 20 లక్షల ప్రజల యొక్క ఊపిరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. తెలియకుండా రండి విశాఖపట్నం, రండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి తెలుసుకోండి. ఏం మాట్లాడతారండి మీరు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు? చెప్పండి, మీకు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా తెలుసా? ఏజెంట్ గా ఒక పావుగా ఉపయోగించుకుంటుంది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అవే మాటలు వంటను పెట్టుకుంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారని తెలిసి తెలియకుండా మాట్లాడద్దు. ఢిల్లీ మాట్లాడండి, పోరాటాల్లో కలిసి రండి, మాట్లాడండి. వాళ్ళు ఎంత ఆవేదన గురవుతున్నారు? మీరు బీజేపీకి తాకట్టు పడి జాతికి అవమానకరం. మీరు మీరు రెండు నాలుగులతో ప్రధాని లేకుండా మాట్లాడుతున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు సరే మీరు రోడ్ల మీదకి వచ్చి మాతో కలిసి పోట్లాడితే ఏమైనా ప్రజల విశ్వాసం కలిసి ఉండటం వల్ల ఎలా వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు నమ్మరు, జనసేన అని కూడా నమ్మరు. తెగదంపులు చేసుకోండి, రండి. బీజేపీ వాళ్ళు మీరు కూడా చేస్తున్నారు. మీరు తెలుగు వాళ్ళ ఉండి కేంద్రంలో ఉన్నప్పుడు మీ బాధ్యత ఎక్కువగా ఉంది. మీ బాధ్యత మీరు తెగదంపులు చేసుకోండి, మీరు అల్టిమేట్ ఇవ్వండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ మీరు ప్రైవేటీకరణ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మేము తగ్గింపులు చేసుకుంటాం. ధైర్యం మీకు ధైర్యం లేకుండా లొంగిపోయినట్టు రోజు చట్టపట్టాలు వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు. మీది బాధ్యత, మీది మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, స్ట్రీట్ ఫైట్లు అంటే స్ట్రీట్ ఫైట్లు అంటే ఇసుక దొరకట్లేదంటూ వైజాగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ర్యాలీ చేశారు. అదేంటి నిరసన చెప్పారు? అది రాజ్యాంగబద్ధ పోరాటం. అటువంటిది ఎందుకు రోడ్ల మీద? విశాఖ ఒక్క గురించి ఎందుకు రా రోడ్ల మీద? నేను ఖచ్చితంగా వస్తాం. పిడివాదం ఏంటి? వామపక్షాలు చేసిన ఆందోళన, వామపక్షాలు చేసిన ఆందోళన ఎలా అవమానకరంగా మాట్లాడతారు? భవన నిర్మాణ కార్మికుల గురించి ఆ రోజున అన్ని పార్టీస్ని, కమ్యూనిస్టుల్ని, బీజేపీని, టీడీపీని, లోక్ సత్తాని అందరినీ పిలిచాం. పిలిచారు ఆ రోజున. టీడీపీ వచ్చారు. ఇప్పుడు కూడా పిలవండి, ఇప్పుడు కూడా పిలవండి. ఆ పోరాటం చేయవలసింది, మనం ప్రశ్న పెట్టవలసింది అధికార పార్టీ మీద. అధికార పార్టీ ఎలా వస్తుంది? మేము ఎన్నిసార్లు చెప్తాం, 22 మంది ఎంపీలు ఉన్నారు గతంలో ప్రత్యేక హోదా నుంచి రాజీనామాలు చేశారు కదా. ఈ రోజు చేయండి, చేయాలని ప్రజలు చేయాలి కదా. మనం ప్రజలు చేస్తాం సార్. ఇక్కడ ప్రభుత్వం పే చేయాలంటే ఇక్కడ స్ట్రీట్ లోనే కదా ఫైట్ చేయాలి మనం. ఏంటంటే నిరసన చెప్పడం వేరు, స్ట్రీట్ ఫైట్లు చేయడం వేరు. ఆస్తులు విధ్వంసం చేశారా? రాస్తారోకాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం వేరు, నిరసన తెలియజేయడం వేరు. ఈ రోజు ఉదాహరణగా అక్కడ అమరావతి ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమాన్ని ఉదాహరణకి చెప్తున్నాను సార్ నేను. ఖచ్చితంగా ప్రశాంతయుతంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్నారు. అదే ఉద్యమం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మనం సమస్య పరిష్కారం వెళ్ళకపోతే మాత్రం మరోసారి నష్టపోతాం. మీరు గతంలో ఉన్నటువంటి పిడివాద వాదాలు వద్దు, పరిష్కారం తీసుకెళ్ళాలి. శ్రీధర్ గారు ప్లీజ్.
చెప్పండి. హలో, మీరు ప్రెస్ కార్ తీసుకుంటే కనుక అనుగుణంగా మాట్లాడుతున్నారు జనసేన. ఇక్కడ ఒకటండి నరసింహారావు గారు, ఇప్పుడు ఇప్పుడు జనసేన మిత్రులు కమ్యూనిస్ట్ మిత్రులు మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ జనసేన గత ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది. వామపక్షాలని వదిలేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఒకటి, రెండు, ఆలప చడల్ ఏ ఎన్నికలు లేనప్పుడు కూడా ఢిల్లీకి పోయి అప్పుడు అప్పుడు అసలు ఎన్నికలు లేవండి. ఢిల్లీకి పోయి మేము బీజేపీతో పొత్తు, ఎన్నికలు లేనప్పుడు పొత్తు గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు వెళ్ళారో, ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కూడా తెలియదు. చెప్పారుగా అమరావతి రాజధాని విభజన చేయకుండా ఉండడం కోసం ఏదో పొత్తు పెట్టుకున్నారు. ఏమండి నరసింహరావు గారు, ఇక్కడ ఇక్కడ బేసిక్ ఏంటంటే ప్రత్యేక హోదా కోసం గతంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లడ్డూల గురించి కావచ్చు, పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, బీజేపీ ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నరసింహారావు గారు, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ఒకటే స్ట్రాటజీలో ఉన్నాయండి. ఎట్ట స్ట్రాటజీ అంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో సిటీస్ తీసుకోండి, ఢిల్లీ, కలకత్తా, బాంబే, చెన్నై, ఎక్కడ బీజేపీ లేదండి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఎక్కడైనా కావచ్చు బీజేపీ లేదు. కానీ వాళ్ళు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో, ఒక మధ్యప్రదేశ్ కావచ్చు, జైపూర్ కావచ్చు, రాజస్థాన్, అన్ని చోట్ల కూడా వాళ్ళు అధికారమే పరమావధిగా సామ్రాజ్యవాదంతో ఎట్లయితే వాళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉన్నారో అదే విధంగా వైకాపా కూడా 23 స్థానాల్లో గెలిచినటువంటి ఆ రోజు చెప్పింది రిజైన్ చేసి రావాలన్నారు. ఒక 5 మంది ఎమ్మెల్యేలని అనధికారికంగా చేర్పించుకొని నడిపించుకుంటున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అధికార విస్తరణే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్పితే, ఒక ఐడియాలజికల్ గా జనసేన వచ్చినటువంటి ఐడియాలజీ ఏంది? పవర్ నిజం అని అన్నారు. తర్వాత వామపక్ష భావజాలంతో ఏకీభవిస్తున్నాం అన్నారు. వామపక్ష భావజాలాన్ని ఎందుకు వ్యతిరేకించి వెళ్ళారనేది కూడా అర్థం కానటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలనుకోవట్లేదు. ఎదగాలనుకోని ఒక పార్టీతో కలిసి పనిచేస్తున్న జనసేన పార్టీ దాని గురించి ఏమాలోచిస్తుందో చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి కార్పొరేషన్కి ఎలక్షన్ జరిగితే 10 మంది కేంద్ర మంత్రులు వచ్చి క్యాంపెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 75 మున్సిపాలిటీలకి, 11 కార్పొరేషన్లకి ఎలక్షన్ జరిగితే ఒక్క కేంద్ర నాయకుడు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేయాల. ఎంత సీరియస్గా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని, అక్కడ ఎన్నికల్ని, అక్కడ ప్రజల్ని అనే దాన్ని దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదిగే ప్రయత్నం చేయట్లేదు? ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ ఎదగకుండా, అక్కడ క్యాంపెయిన్ చేయకుండా, అక్కడ ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేయకుండా అక్కడ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే పబ్లిక్ డిసైడ్ చేస్తారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, పట్టాభి గారు, అలాగే గంగారాం గారు. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ చూస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.